ప్రతిపక్ష నాయకుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో తొలిసారిగా పర్యటించబోతున్నారు. రాజధాని నిర్మాణ పనుల్ని పర్యవేక్షించబోతున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొలిసారి అమరావతిలో పర్యటించబోతున్నారు. మరి కాసేపట్లో ఇంటి నుంచి బయలుదేరబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధానిలో నిర్మాణ పనుల్ని పరిశీలించబోతున్నారు. ఇక చంద్రబాబు నివాసం నుంచి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, టీడీపీ అధినేత బయలుదేరుతున్నట్లు తెలుస్తుంది, ఆ విజువల్స్ చూస్తున్నాం. మరి ఎంతసేపట్లో రాజధానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది, అమరావతి వెళ్లే అవకాశం కనిపిస్తోంది? స్వాతి, అమరావతి పర్యటనకు నేడు వెళ్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి క్రితం, అంటే ఒక 3 నిమిషాల క్రితం ఆయన ఇంటి నుంచి బయలుదేరారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన అమరావతి ఏదైతే రాజధాని ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, 5 ఏళ్లలో చేసింది ఏమీ లేదు అని వైసీపీ నేతలు పదే పదే చెబుతుండడం, అదేవిధంగా మంత్రులు కూడా రాజధాని పట్ల చేసిన వ్యాఖ్యలు కూడా రాజధాని ప్రాంత రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగజేసిన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలిగించిన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో తాను పర్యటించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టాం, ఏం చేశాం తెలుగుదేశం పార్టీ హయాంలో అని ప్రపంచానికి తెలియజేస్తామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే నేడు రాజధాని ప్రాంత పర్యటనకు ఆయన బయలుదేరి వెళ్తున్నారు. ఈయన రాజధాని ప్రాంత పర్యటనకు బయలుదేరి వెళ్తున్న చంద్రబాబు ముందుగా ఉద్దండరాయనపాలెంలో ఉన్నటువంటి ఏదైతే అప్పటి ప్రధాని ప్రస్తుత ప్రధాని ఎవరైతే మోడీ ఉన్నారో, మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించి అక్కడి నుంచి రాజధాని ప్రాంతానికి బయలుదేరి వెళ్ళబోతున్నారు. రాజధాని ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిన తరువాత అక్కడి నుంచి ఒక్కొక్క ప్రాంతాన్ని, అంటే హైకోర్టు కావచ్చు లేదా సెక్రటేరియట్ భవనాలు కావచ్చు, ఇప్పటికే నిర్మించిన సెక్రటేరియట్ కావచ్చు భవనాలు కావచ్చు, వీటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో వెంకటాయపాలెం, ఉద్దండరాయనపాలెం, నేలపాడు, రాయపూడి, అయినవోలు గ్రామాల మీదుగా చంద్రబాబు తన పర్యటన నిర్వహించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయనతో పాటు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలు, ఇతర కార్యకర్తలు కూడా పాల్గొనబోతున్నారు. రాజధాని ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టారు, ఎంత చేపట్టిన నిర్మాణాలు కూడా 57 నుంచి 90% వరకు కూడా పూర్తయ్యాయని ఇప్పటికే మంత్రులు కూడా ప్రకటించారు. ఇదే సమయంలో మరికొందరు మంత్రులు మాత్రం అంతా గ్రాఫిక్స్ అంటున్నారు, రాజధానిలో పశువులు మాత్రమే తిరుగుతున్నాయని కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముళ్ళ పొదలతో రాజధాని ఉందని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన కూడా చంద్రబాబు ఘాటైన కౌంటర్ ఈరోజు ఇవ్వబోతున్నారు. రాజధాని ప్రాంత రైతుల కూడా 2-3 రోజుల క్రితం నుంచి కూడా మీడియా సమావేశాలు పెట్టి రాజధానిగా అమరావతిని గుర్తించాలని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అమరావతిగా రాజధాని గుర్తించి అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలని చెప్పి అమరావతిలో 33,000 ఎకరాల భూమిని రైతులు త్యాగ ఫలితంగా లభించింది. అటువంటి త్యాగం చేసిన రైతుల భూములను శ్మశానంతో మంత్రులు పోల్చడం, అదేవిధంగా కొంతమంది మంత్రులు ఈ ప్రాంతంలో ముళ్ళ పొదలు మాత్రం తప్పించే ఉన్నాయి, ఇంకేమీ లేవని వ్యాఖ్యానించడం పట్ల కూడా రైతులు కూడా ఆగ్రహ విషయాలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలో చంద్రబాబు రాకను ఆయన రైతుల క్షమాపణ కోరి రావాలని మరికొందరు మంత్రులు వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన కూడా టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడ వివరణ ఇవ్వబోతున్నారు. రైతులకు తాము ఏం చేశాం, ఏం చేయబోతున్నాం అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో చేయబోతున్నారు. అదే సమయంలో ఈరోజు జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సందర్భంగా ఆయన చంద్రబాబు ఇక్కడ నివాళులర్పించబోతున్నారు. ఇక్కడి నుంచి నివాళులర్పించిన తర్వాత కార్యక్రమానికి ఆయన బయలుదేరి వెళ్ళబోతున్నారు. మొత్తం మీద మనం చూస్తే ప్రస్తుతం మనం చూడొచ్చు ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతిరావు పూలే 129వ జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి తర్వాత ఇక్కడి నుంచి ఆయన రాజధాని ప్రాంత పర్యటనకు బయలుదేరి వెళ్ళనున్నారు స్వాతి. ఇదే సమయంలో ఇక్కడి నుంచి నేరుగా ఉద్దండరాయనపాలెం చేరుకుని అక్కడ ఏదైతే రాజధానికి శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతంలో ఆయన కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడి నుంచి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ భవనాలు, అంటే హైకోర్టు కావచ్చు లేదా సెక్రటేరియట్ ఏదైతే రాఫ్ట్ ఫౌండేషన్ వేశారో గతంలో, అక్కడ ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన సందర్శించబోతున్నారు. దీంతోపాటు రాజధాని ప్రాంత రైతులతో కూడా అక్కడక్కడ ఆయన ముచ్చటించే అవకాశం ఉంది. మొత్తం మీద ఆయన మరికొన్ని క్షణాల్లోనే ఇక్కడి నుంచి రాజధాని ప్రాంత పర్యటనకు అయితే బయలుదేరి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది స్వాతి. ప్రస్తుతం
నువ్వు మధ్యలో ఉంటావా? అది భయం, అది 4G రాదని భయం. తీసుకోరు జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు అమరావతికి బయలుదేరారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. రాజధాని నిర్మాణ పనుల్ని చంద్రబాబు పరిశీలించబోతున్నారు. ఎన్నికలు అయిన తర్వాత తొలిసారిగా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించబోతున్నారు. అమరావతిలో ప్రస్తుత నిర్మాణ పనులు ఏ విధంగా ఉన్నాయో అక్కడ రైతులతో కూడా మాట్లాడి తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాల నుంచి పర్యటన ప్రారంభించబోతున్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి పర్యటనకు బయలుదేరారు. జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన చంద్రబాబు అక్కడి నుంచి రాజధాని ప్రాంతానికి బయలుదేరారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి పర్యటనకు బయలుదేరారు. జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన చంద్రబాబు అక్కడి నుంచి రాజధాని ప్రాంతానికి బయలుదేరారు. ఐదేళ్ల తల పాలనలో రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదన్న అధికార పార్టీ నేతల విమర్శలకు తన టూర్తో చెక్ పెట్టనున్నారు చంద్రబాబు. అంతేకాకుండా ఏ పనులు చేపట్టింది, అవి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయో ప్రజలకు వివరించి వైసీపీ నేతల నోర్లు మోయించబోతున్నారు.
రుణాలు ఇస్తామంటూ వచ్చిన అనేక బ్యాంకులు వెనక్కి వెళ్లడం, సింగపూర్ ప్రభుత్వం ప్రాజెక్టు నుంచి విరమించుకోవడం వంటి అంశాలను చంద్రబాబు ఎత్తిచూపనున్నారు. దేశంలోనే అత్యంత నవీన రాజధానిగా అమరావతిని చూపించడం వల్ల వచ్చే లాభాల క్రమాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించే అవకాశం ఉంది. అంది వచ్చిన మంచి అవకాశాన్ని వైసీపీ ప్రభుత్వం పాడు చేసి రాష్ట్రాన్ని వెనక్కు తీసుకువెళ్తోందని, మనం వదులుకున్న అవకాశాలు హైదరాబాద్కు వరంలా మారుతున్న తీరును వివరించే అవకాశం ఉంది. చంద్రబాబు వెంట ఈ పర్యటనలో పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొననున్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాము, చంద్రబాబు అమరావతి పర్యటనకు బయలుదేరుతున్నారు. చంద్రబాబు వెంట అచ్చెన్నాయుడు, చినరాజప్ప వీరందరూ కూడా అమరావతి పర్యటనకు చంద్రబాబుతో పాటు వెళ్తున్నారు. ఆ విజువల్స్ చూస్తున్నాం. ప్రజావేదిక కూల్ చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ప్రజావేదిక దగ్గర నుంచి అమరావతి పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి బయలుదేరి వెళ్తున్నారు.